అసెంబ్లీలో శాసన మండలి రద్దు కోసం తీర్మానం చేసి పంపించడం చాలా విచారం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా. ఒక ముఖ్యమైన సమస్య పైన ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పైన నిలదీయడం కానీ అదే మరి శాసన మండలిలో ఎప్పటికప్పుడు మీరు చేసే తప్పుడు నిర్ణయం, ఈ నిర్ణయాన్ని రీకన్సిడర్ చేయాలి, ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో రాజధాని పైన మూడు రాజధానులు వద్దు, ఒక రాజధానే కరెక్ట్. ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా లేనటువంటి ప్రయోగానికి మీరు పోతున్నారు. దీనివల్ల రాష్ట్రం పూర్తిగా నష్టపోతుంది. అలాంటి దీనికి శ్రీకారం చుట్టద్దని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూనే మీరు టైం కూడా ఇవ్వలేదు అనే ఉద్దేశంతో సెలెక్ట్ కమిటీకి పంపిస్తే, సెలెక్ట్ కమిటీకి పంపించారనే ఉద్దేశంతో ఆక్రోషంతో ఈరోజు శాసన మండలి రద్దుకు తీర్మానం చేసి పంపించడం చాలా దురదృష్టం. దీనిపైన ఈయన ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు. ఏదో ప్రజాస్వామ్య వ్యవస్థ అంతా కూడా ఇదైపోయింది, అసెంబ్లీకే పవర్స్ ఉన్నాయి అంటే ఈరోజు కేంద్రంలో మీరు ఒకసారి చూస్తే లోక్సభకు ఎంత పవర్స్ ఉన్నాయో రాజ్యసభకు కూడా అంతే పవర్స్ ఉన్నాయి. ఇంకొక పక్క ఈయన మాట్లాడుతూ అసెంబ్లీ ఏదైతే ఉందో ఇందులో అందరు ఇంటలెక్చువల్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు, కడవన జర్నలిస్ట్ ఉన్నారు, అందరూ ఉన్నారని చెప్పాడు. చాలా సంతోషం. ఒక విషయం చెప్పడం మర్చిపోయాడు. ఇటీవల ఏడీఆర్ రిపోర్ట్ వచ్చింది, 151 మంది పైన ఉంటే 86 మంది పైన కేసులున్నాయి, క్రిమినల్ కేసులున్నాయి. అంటే 57% క్రిమినల్ కేసులు ఉండే పరిస్థితి వచ్చింది. ఈ విషయం కూడా ఆయన చెప్పుంటే చాలా సంతోషపడేవాళ్ళు రాష్ట్రం అంతా. ఒక నేరస్తుల ముఠ మీ దగ్గర ఉండే ఎమ్మెల్యేలు, అలాంటి నేరస్తులు పెట్టుకొని వీళ్ళందరినీ పొగుడుతూ వీళ్ళందరూ ఇంటలెక్చువల్స్ అనే పరిస్థితికి వచ్చారు. అందులో మీరు చూస్తే ఉమెన్ పైన నేరాలు చేసిన వ్యక్తులు ఐపీసీ సెక్షన్ 354, 509 ఐదు మంది ఉన్నారు. మర్డర్ కేసులు ఐపీసీ 302 ఒకరున్నారు, అటెంప్ట్ మర్డర్ 307 10 మంది ఉన్నారు, కిడ్నాపింగ్ కేసెస్ 7 మంది ఉన్నారు, కన్విక్టెడ్ కేసెస్ 8 మంది ఉన్నారు, అదర్ కేసెస్ 85, మొత్తం 86 మంది పైన కేసులు ఉన్నాయి. ఇలాంటి 86 మంది పైన కేసులుంటే అలాంటి కేసులుండే వ్యక్తుల పైన అవి కూడా చెప్పి ఇది నా కేబినెట్ లేకుంటే నా ఎమ్మెల్యేల స్ట్రెంగ్త్ అని ఉంటే ప్రజలు అప్రిషియేట్ చేసేవారు. వాస్తవాలు మడమ తెప్పను, మాట తప్పను, నేను ఏది మాట్లాడిన వాస్తవం మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, దీనికి సమాధానం చెప్పే ధైర్యం మీకుందని అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తున్నా. అదే మరిగా ఇంకొక పక్కన మీరు చూస్తే 28 స్టేట్స్ ఉన్నాయి, 6 స్టేట్స్లో మాత్రం కౌన్సిల్స్ ఉన్నాయి. ఇంకొక పక్క విచిత్రంగా మాట్లాడుతున్నాడు అసెంబ్లీకే పవర్స్ ఉన్నాయని. అసెంబ్లీకి పవర్స్ లేవు, మీరు రికమెండ్ చేసే అధికారమే మీకుంది, అది కూడా మే ఆర్ మే నాట్. అది కేంద్రం కూడా అనుకుని లోక్సభకి వెళ్ళి అక్కడి నుంచి రాజ్యసభకి వెళ్ళి అక్కడి నుంచి ప్రెసిడెంట్ కన్సెంట్ ఇస్తేనే ఇది ప్రక్రియ పూర్తవుతుంది తప్ప వీళ్ళకి అధికారం లేదు. మాట్లాడితే ఎలక్టెడ్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాడు, ఇంకొక పక్కన కౌన్సిల్ గురించి మాట్లాడుతున్నాడు. పాలిటిక్స్ వచ్చిందని నేను అడుగుతున్నా, పాలిటిక్స్ ఎవరు చేశారు అని అడుగుతున్నా. ఒకే రోజులో మీరు అసెంబ్లీ పెడతారు, అదే రోజున మీరు 9 గంటలకు కేబినెట్ పెడతారు, 10 గంటలకు బీఏసీ పెడతారు, 11 గంటలకు సిఆర్డీఏ బిల్ రిపీల్, డీసెంట్రలైజేషన్ బిల్ పెడతారు. ఈరోజు ఇంత ముఖ్యమైన విషయం కొంత టైం ఇచ్చి ఒక పద్ధతి ప్రకారం పెట్టకుండా ఈరోజు కౌన్సిల్కి రాజకీయాలు ఆపాదించే మీరు అసెంబ్లీలో ఏం చేస్తున్నారు? కౌన్సిల్లో మీరు మాట్లాడుతూ ఆ రోజు కూడా కౌన్సిల్లో ఉదయం బిల్లు స్టార్ట్ చేసినప్పుడు మేము చెప్పాం, ఏదైతే రూల్ నెంబర్ 71 కింద మేము రేజ్ చేశాం, మీరు పెట్టే పాలసీ మ్యాటర్స్ చెల్లవు, ఇది కరెక్ట్ కాదు, రిఫ్యూజ్ చేసే అధికారం హౌస్కుంది, సిఆర్డీఏ బిల్లు కానీ, అదే సమయంలో ఇంకో పక్క డీసెంట్రలైజేషన్ బిల్లు కానీ, ఆ రెండు కూడా మేము రేజ్ చేశాం. రేజ్ చేసిన తర్వాత ఎంత రాద్ధాంతం చేశారో మీరు చూసి రాష్ట్రం అంతా చూసి మళ్ళీ స్పీకర్ గారు ఆయనకుండే అధికారాలు ఉపయోగించుకుని ఇంకా తప్పదు అన్నప్పుడు 2 డేస్ ఉండాలి ఇవ్వాలి టైం బిల్లు పెట్టాలంటే అలాంటిది ఎగ్జెంప్షన్ ఇచ్చారు. అదే సమయంలో మళ్ళీ ఇది అవసరం లేదు, పెట్టాల్సిన అవసరమే లేదు, ఆ బిల్స్ అవసరం లేదనే మేము రూల్ నెంబర్ 71 తీసుకొచ్చాం, చైర్మన్ గారికి ఉండే అధికారాన్ని ఉపయోగించుకుని దానికి కూడా అలో చేశారు. నెక్స్ట్ డే ఈరోజు శాసనసభలో మీరు చూశారు, అది కూడా నేను చూపిస్తాను, కోరం బెల్స్ కొట్టారు, ఒక డ్రామా ఆడారు. ఈ డ్రామా అంతా 121 మంది ఉన్నారని చెప్పి కడాన 133 మంది ఉన్నారని తెలిచారు. అది కూడా వాయిస్ లో మీకు అందరికి వినపడి ఉంటుంది, తెల్లవారు సంతకాలు పెట్టుంటారు కదా, అది తెప్పించండి, వాళ్ళందరూ రిజిస్టర్ చేయండి, అనౌన్స్ చేయడం అనే పరిస్థితికి వచ్చారు. రెండోది
కన్సర్న్ సెక్రటరీ ఆయన ముఖ్యమంత్రి దగ్గరపోవడం అంటే కన్సర్న్ సెక్రటరీకి ముఖ్యమంత్రి దగ్గరపోవాల్సిన అవసరం ఏముంది కౌంటింగ్ సమయంలో. 14 సంవత్సరాలు నా రాజకీయ జీవితాలు లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ కౌన్సిల్లో కానీ సెక్రటరీ నా దగ్గరికి వచ్చిన సందర్భాలే లేవు. ఎందుకు వచ్చాడని నేను అడుగుతున్నా. హౌస్లో ఉన్నప్పుడు లేసి మనం బీఎస్సీ పోయినప్పుడు ఉంటారు, అది వేరే విషయం. హౌస్లో ఉన్నప్పుడు దట్టు కౌంటింగ్ అయ్యే సమయంలో కోరం బెల్స్ కొట్టిన తర్వాత డివిజన్ కూడా ప్రెస్ చేశారా, ఎవరు ప్రెస్ చేశారు కూడా చెప్పలా. ఒక నాటకీయం, ఒక పద్ధతి లేకుండా దానికి ఒక డ్రామా. ఆ డ్రామాలో ఇవన్నీ కూడా రక్తి కట్టించే విధంగా వీళ్ళు మాట్లాడడం. ఇంకొక పక్క 6 రాష్ట్రాల్లో మండలం ఉన్నాయి, 28 రాష్ట్రాల్లో లేవు. ఇటీవల 10 రాష్ట్రాలు అడిగారు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. 10 రాష్ట్రాల్లో మళ్ళీ శాసన మండలి కావాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడిగారు. అవన్నీ కూడా పెండింగ్ పెట్టి ఉన్నాయి, అవన్నీ కూడా ఉండే పరిస్థితి ఉంది. ఈరోజు ఇంకొక పక్కన ఆయన మాట్లాడినప్పుడు చూస్తే మొత్తం కౌన్సిల్కి అధికారమే లేదు, సర్వాధికారాలు అసెంబ్లీకే ఉన్నాయి, అలాంటప్పుడు కౌన్సిల్ ఎందుకు, టైం వేస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్కు వ్యతిరేకంగా కౌన్సిల్ పనిచేస్తూ ఉంది, అసెంబ్లీ మాత్రం పబ్లిక్ ఇంట్రెస్ట్కు అనుకూలంగా పనిచేసినట్టు కౌన్సిల్ మాత్రం పబ్లిక్ ఇంట్రెస్ట్కు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటూ మాట్లాడాడు. 60 కోట్లు అవుతుంది, ఆ డబ్బులంతా వేస్ట్ అని మాట్లాడారు. ఈయన ఒక అఫిడవిట్ వేశాడు హైకోర్టులో. ఎవ్రీ వీక్ ఈయన హైకోర్టుకు పోవాలంటే 60 లక్షల రూపాయలు సెక్యూరిటీ ఎక్స్పెండిచర్కి అవుతుంది, కాబట్టి నాకు ఎగ్జామిషన్ ఇమ్మని అడిగాడు. సంవత్సరానికి 55 వారాలు, 50 వారాలు లెక్కేసుకుందాం, 50 x 60 లక్షలు 30 కోట్లు అయింది. ఒక నేరస్తుడు నేరాలు చేసి హైకోర్టుకి వెళ్ళడానికి సెక్యూరిటీ కోసం 30 కోట్లు పెడితే ఈరోజు ఏదైతే కౌన్సిల్ ఉందో ఈ కౌన్సిల్కి 30 కోట్ల రూపాయలు పెడుతున్నాం, ఇది వేస్ట్ ఎక్స్పెండిచరు, 60 కోట్లు పెడుతున్నాం, ఇది వేస్ట్ ఎక్స్పెండిచర్ అనే విధంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అందులో కూడా మీరు చూస్తే నన్ను గురించి మాట్లాడారు, అది కూడా ఒక్కసారి ఏ చూపిస్తాం. వీళ్ళ తండ్రి ఏ విధంగా ఈ కౌన్సిల్ గురించి మాట్లాడాడు, తర్వాత ఈయనేం మాట్లాడాడు, నేనేం మాట్లాడినాడు, అది కూడా చూపించాల్సిన అవసరం ఉంది. అది ఏ చూపిస్తాం. ప్రతి అంశం పైన కూడా, ముఖ్యమైన ప్రతి అంశం పైన కూడా తగు విధమైన చర్చ అవసరం, తగు విధమైన అవగాహన బాగా రూపొందించుకునే ప్రయత్నం చేయడం చాలా అవసరం. ప్రజాస్వామ్యంలో మూలమే డిస్కషన్ అండ్ డిబేట్. ఇటువంటి చర్చకు మరింత ఊతమిచ్చే కార్యక్రమాన్ని అధ్యక్ష, ఇంతమంది విజ్ఞులు ఎన్నికైన సభ ఇక్కడే ఉన్నప్పుడు ఇక మండలి అవసరం ఏమిటి అని చెప్పి కూడా మనం అందరం కూడా సీరియస్గా ఆలోచన కూడా చేయాలి. అధ్యక్ష, మండలి కోసం అధ్యక్ష సంవత్సరానికి 60 కోట్లు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. అంటే 60 రోజులు జరుగుతుంది అనుకుంటే సభ రోజుకు 1 కోటి రూపాయలు అధ్యక్ష, రోజుకు 1 కోటి రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం అధ్యక్ష. 60 రోజులు జరుగుతుంది అనుకుంటే సంవత్సరానికి 60 కోట్లు అధ్యక్ష. అధ్యక్ష, మరి ఇంత డబ్బు ఖర్చు చేయడం అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం అవసరమా అన్నది నిజంగా ఆలోచన కూడా చేయాలి అధ్యక్ష. ఇప్పుడు మీరు చూస్తే రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడేది మీరు చూశారు, ఆయన ఆశయాలు నేను నెరవేరుస్తున్నాను అని చెప్పిన వ్యక్తి. ఆ రోజు ఆయన చెప్పింది, ఒక్కొక్కసారి అసెంబ్లీలో చర్చలు సరిగా జరగవు, కౌన్సిల్ అయితే చర్చలు ఎలాబరేట్ గా జరిగే పరిస్థితి వస్తుంది, ఒకసారి చర్చలు జరగకుండా కూడా కౌన్సిల్కి వచ్చి కౌన్సిల్లో చర్చ జరిగే సందర్భాలు ఉన్నాయి, అందులో కూడా ఇక్కడ ఎక్కువ లీజర్ గా చర్చించే అవకాశాలు ఉంటాయి, అందుకని నేను దీన్ని పూర్తిగా సమర్థిస్తున్నానని రాజశేఖర్ రెడ్డి